తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇదే వైసీపీ రాకపోతే జన్మ అనవసరం అంది. ఏది ఏమైనా సరే మొత్తం యాట్రిక్ కొట్టాలంత వరకే. అది లెక్క లెక్క కొనగంచి సుబ్బారావు దర్శకత్వంలో అన్నమట్ల వారి పాలన మాది. నరశివయ్య, నర అంజయ్య వీళ్ళంతా ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు. ఏమి కాదు, ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్దు, కంపల్సరీ కొట్టేస్తాం. నసరాపేట 34 వార్డు నుంచి వచ్చాము. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సునామీ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 175 కొడతామని కూడా మేమందరం చెప్తున్నాం. వేరే పార్టీలు అందరం కూడా, వేరే ఎన్ని పార్టీలు కలిసినా సింహం సింహాలుగా వస్తుంది. ఖచ్చితంగా 175 కొడతామని అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైనా కానీ ఈరోజు ఈ సిద్ధం సభకి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సంచకం పదవులు తీసుకురావడం వల్ల ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం. ఇది దేనికైనా కానీ 175 గెలిచేది ఖాయం పక్క. ఇది దాని గురించి ఎటువంటి మార్పు లేదు. ఏదైనా సరే టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన ఏదైనా కలిసి రమ్మనండి, దేనికైనా సిద్ధం మేము. దాని మాత్రం పక్క మా గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దేనికైనా సిద్ధం. అది 150 జగన్కి వచ్చేది. మాది పొత్తూరు నియోజకవర్గం ఎడం బాలాజీది. 170 చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మోడీ కాదు. వాళ్ళు ఏకమైనా కానీ తల మీ ఇంటికి కూడా మిగలేరు జగన్. ఇంటికి కూడా మిగలేరు. అది వాస్తవం. ఒకే మాట ఇది. నేను ఎస్ఐ కులం పుట్టినా వాడిని. అది ఆయన దేవుడు దాని బయటికి రావాలి అంతే. ఈరోజు మైనార్టీకి ఇన్ని సీట్లు ఇవ్వటం ఏ ప్రభుత్వంలో కూడా ఎవరి వల్ల కాలేదు. మైనార్టీ ముస్లింస్కి మాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మేము ఎల్లకాలం రుణ పని ఉంటామని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము. నసరావుపేట 34 వార్డు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, అది దాన్ని తిరుగులేదు. 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి అందుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇంత మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి. మాది పొత్తూరు కాన్స్టిట్యూషన్, అన్నముడల బాలం అండి. మా ఊరు మామూలుగా అంతా మేము కమ్మ వైసీపీకి మాకు తక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ మేము చౌదరీసే. మాకు చేసిన ఇది ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఎంతో లబ్ధి పొంది ఉన్నారు. ఈ గ్రామంలో మా గ్రామంలో లబ్ధి పొంది కూడా ఒక కులం 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 అని చంద్రబాబు నాయుడు గారు అరే మన కులం అంటున్నాడు. ఈ కులం కాదు, మనకి కావాల్సింది అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలా? మాకు ఎవరి నుంచో పెరగాలి కాదు, మాకు జగన్ అక్కడ కనబడి జగన్ గారు. ఆ జగన్ గారిని చూసి వైసీపీ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం. మళ్ళీ గెలిపిస్తాం మేము.